మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఇక్కడ పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు అయితే ప్రధానంగా విజయ డైరీ అనేది ఒక బ్రాండ్ ఈ సంస్థ 50 సంవత్సరాల నుంచి మరి వివిధ రూపాల్లో స్థాపించబడి ఈ రోజు భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి సంస్థ కానీ కాలక్రమేణా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో మరి కొంతమంది పెద్దవాళ్ళు దీని అణచివేతకు తొక్కేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజుల్లో దీన్ని వైండ్ అప్ చేయాలనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సంస్థ మరి తెలంగాణ ఉద్యమ నేత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతుల పక్షపాతిగా ఉండడమే కాకుండా ఈ విజయ సంస్థని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి గొప్ప ఆలోచనతోని పాడి రైతులకందరికీ ఒక 4 రూపాయల ఇన్సెంటివ్ అనౌన్స్ చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 3 లక్షల మంది పాడి రైతులు అంటే మీకందరికీ తెలుసు పాడి పంటలు ఎక్కడైతే రైతాంగం దేశవ్యాప్తంగా గాని ప్రపంచవ్యాప్తంగా గాని అన్నదాతలు ఉన్నటువంటి దేశంలో వ్యాపారం మీద ఆధారపడినటువంటి జీవితాలు వారికి అనుబంధంగా ఉండేటువంటి సమస్యనే పాడి ఈ రోజు ప్రతి ఇంటికి అవసరమైనటువంటిది పాలు మరి ఈ పాడి రైతులను ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మా యొక్క అధికారులు గానివ్వండి మా ఎండీ గారు మా సెక్రటరీ గారు మా చైర్మన్ గారు ఈ సమస్యలో పనిచేస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ఈ రోజు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం పెరుగుతున్నటువంటి సమాజంలో కాంపిటీటివ్ మార్కెట్ లో మనం కూడా ఆ పద్ధతిలో ఉండాలనేటువంటి ఏకైకమైనటువంటి సంకల్పంతో ఈ రోజు ఈ ఐస్ క్రీమ్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది ఒక ఇద్దరు యువకులు ఈ రోజు వేరే దేశాలకు వెళ్లి భిక్షకు స్థాపించడమే కాకుండా వాళ్ళు అనేకమైనటువంటి అవార్డ్స్ తీసుకొని ఈ రోజు మన దేశానికి రావడం జరిగింది దీంట్లో వారి సహకారం కూడా అంటే ఫోర్స్ ఏషియాలో వాళ్ళకి అవార్డు రావడమే కాకుండా మేము వారిని జాయింట్ వెంచర్ కింద తీసుకొని ఈ యొక్క ఐస్ క్రీమ్ ని ఈ రోజు లాంచ్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో నేను మా చీఫ్ సెక్రటరీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా చీఫ్ సెక్రటరీ గారి సహకారం కావాలి ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ దగ్గర దగ్గర 17 ప్రొడక్ట్స్ ఉన్నాయి మీరు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ గానివ్వండి లేకపోతే మన ఐఏఎస్ ఐపిఎస్ గానివ్వండి లేకపోతే డిపార్ట్మెంటల్ పరంగా ఈ ప్రొడక్ట్స్ అన్ని వేరే బ్రాండ్ కాకుండా మా బ్రాండ్ వాడడానికి మీరు కొంత స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్సే కాకుండా మేము లాస్ట్ ఇయరే వాటర్ బాటిల్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది కాబట్టి దీని సహకారం మరి చీఫ్ సెక్రటరీ గారు మీరు మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్లకు కానివ్వండి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఈరోజు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు భారతదేశంలో మనని ఘీ అంటే మన నెయ్యికున్నటువంటి వాల్యూ ఎక్కడ లేదు కానీ మన టెంపుల్స్ లో మన నెయ్యి వాడకుండా వేరేది వాడుతుంది కాబట్టి మీ యొక్క డైరెక్షన్ ఉంటే తప్పకుండా ఇంకా మేము మునుముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా వారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దాంతో పాటు మా అరవింద్ గారు కూడా వారు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ రోజు హెచ్ఎండిఏ పరిధిలో అనేకమైనటువంటి టూరిజం ప్లేసెస్ ఉన్నాయి మీకు అప్పర్ ట్యాంక్ బండ్ కావచ్చు ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు
నెక్లెస్ రోడ్ కావచ్చు, దీంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, అనేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి. ఈరోజు మాకు అవుట్లెట్లు పెట్టుకోవడానికి మీరు అవకాశం కల్పించాలి. ఒకప్పుడు మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు 130-140 అవుట్లెట్లు ఉంటే, ఈరోజు 368 అవుట్లెట్లని మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని 1000 వరకు తీసుకువెళ్ళాలనేటువంటి సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. దీంట్లో అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఒకటి రైతాంగానికి లాభం ఉంది, రెండోది ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ వాళ్ళకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా తద్వారా వారికి అవకాశం ఉంది. కొంతమంది వ్యాపారం చేసుకునేటువంటి యంగ్స్టర్స్ కూడా దీంట్లో వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను అరవింద్ గారి సహకారం కూడా కోరుతా ఉన్నాను. ఇకపోతే మా టూరిజం మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ టూరిజం లొకేషన్స్ అంతా అన్ని ప్రాంతాలలో అవుట్లెట్లు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రెంట్ కూడా మేము పే చేస్తాం. దయచేసి మీరు వారికి కూడా డైరెక్షన్ ఇవ్వవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మారుతున్నటువంటి సమాజంలో కాంపిటేటివ్ మార్కెట్ ఉంది. ఈరోజు అనేకమైనటువంటి డైరీస్ ఉన్నాయి. వారిని తట్టుకొని నిలబడాలంటే మేము కూడా ప్రైవేట్ని కాంపిటేటివ్ మెథడ్లో ముందుకు తీసుకెళ్ళినప్పుడే డెఫినెట్గా ఇది సాధ్యపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఐస్ క్రీమ్ని మరి ఇక్కడ ఉన్నటువంటి సతాగ సంస్థ వారి సహకారం తీసుకొని మేము ప్రమోషన్ పోతా ఉన్నాం.